కూడా చెప్పేది ఏంటంటే, లేబర్ అంతా కూడా అంటే పని చేసుకునే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది కూడా ఏంటంటే, ఇది పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య జరిగే యుద్ధం అని. ఏంటి మరి నిజంగా మీకును పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం కానీ చూస్తున్నారా ఇది? అలాంటిది ఏం లేదు కదండి. కాబట్టి నాకు తెలిసింది ఇవన్నీ కాదు, మీరు చెప్పింది నాకు తెలిసినంత వరకు లేబర్ ఎవడైనా బాగుపడాలి అంటే తెలుగుదేశం గవర్నమెంటే ఉండాలి. ఈ గవర్నమెంట్లో లేబర్ బాగుపడే క్వశ్చనే లేదు. ఇది ఈయన పెట్టే పథకాలు ఏందో, ఈయన ఇచ్చేది ఏందో, అమ్మఒడి అని అయ్యని ఏమిచ్చినా అది అంతవరకే ఉంది. కానీ ప్రజలు బతకడానికి ఏం లేదు ఇక్కడ ఉపయోగం. నువ్వు 50 రూపాయలు ఉండే సారాన్ని తీసుకెళ్ళి 200 రూపాయలు చేసావు. ఇంతకుముందు 80 రూపాయలతో తాగి 11 ఇంటికి వెళ్ళేవాళ్ళం కోట తాగి. ఇప్పుడు కోట తాగితే కూడా డబ్బులు చాలా అట్లా, కూలి డబ్బులు కూలి వచ్చేది అంతే ఉంది. ఇక్కడ పనులు ఉండవు అట్లా. ఏ పని లేకపోతే ఆ మందు తాగాలి, సాయంత్రానికి అప్పులు వేసి తాగాల, లేదా వాళ్ళు ఇది చేసుకొని తాగాలి. అదేమంటే మందు మానేయంటే అలవాటు ఉంది, పక్క రాష్ట్రం పెళ్ళి కష్టపడిన వాడికి సాయంత్రానికి తాగుతారయ్యా, ఒళ్ళు నొప్పులకి చిన్న నొప్పులకి తాగుతారు, తాగకుండా ఎలాగయ్యా? అలవాటు ఉన్న మనిషి పొద్దుటి నుంచి తాగుతారు. పక్క రాష్ట్రం వెళ్ళైనా తాగుతాం పనికి, ఈ రాష్ట్రంలో పని తాగుతాడు. తాగమన్నాడు అంటే అలాగే ఆయన అన్నారు కదా, ఎవరు తాగమన్నారని? అవసరం లేదండి, మాకు అలవాటు ఉంది, ప్రజెంట్ అలవాటు ఉంది. పొద్దు నుంచి కష్టపడుతున్నాము, సాయంత్రానికి 400 అయిపోయి. మరి ఎందుకు తాగో? నువ్వెందుకు తాగో? గవర్నమెంట్ షాపు బార్లా దొరుకుతుంది, అన్ని బ్రాండ్లు 130 రూపాయలు బ్రాండ్లు అమ్ము తెలుస్తాను సీక్రెట్ గా. బార్లో ఉన్న బ్రాండ్లు వైన్ షాపులు ఎందుకు అవ్వట్లా? తెలంగాణలో అన్ని బ్రాండ్లు ఇస్తున్నాడు గవర్నమెంట్ షాపు. ఏ బ్రాండ్ అయితే ఏమో అందులో మందు పోసేస్తారు కాదు, 130 రూపాయలు కావాలంటే 130. చిన్నప్పటి నుంచి చాలా చూసుంటావు, ఏ ప్రభుత్వాలు బాగున్నాయి? అన్ని బాగున్నాయి, చంద్రబాబు నాయుడే బాగున్నాడు. అంటే మీకు ఎప్పుడు పథకాలను బట్టి ఓట్లు వేస్తారా? అంటే ఏ పథకాలు బాగుంటే వాళ్ళకి ఓట్లు వేస్తారా? మాకు తెలియపోయలేదు కానీ వాళ్ళకే చేస్తాము, వాళ్ళకే వీళ్ళకే లేదు. ఎప్పుడైనా తెలుగుదేశమే? తెలుగుదేశమే. ఏం చేసింది తెలుగుదేశం? ఏం చేసింది తెలుగుదేశం? మమ్మల్ని పెంచింది, పనులు ఇచ్చింది. ఇప్పుడు మేస్త్రి పని ఉందా? తాపి మేస్త్రి కూకొని రెండు కడ ఆడవాళ్ళు మేళతాను, ఎవడు పిలుస్తాను ఇప్పుడు పనికి? ఎవడు పిలుస్తాను చెప్పు. మరి ఎడికి బతుకుతాము? వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, మాకు ఆస్తులు లేవు. ఇస్తారు ఆస్తులు? అది అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా డబ్బులు అందరికి. ఇస్తాడు, ఇస్తే మరి అది పని అదే, అందరు చూస్తారు. చూడు సెంటర్ జనం కూడా ఏడు చేస్తు, జనం కొవ్వులు పూ పెడతారు, పెడతారా? ఎవరైతే ఇష్టపడతారు వాళ్ళకి. ప్రతి ఒక్క కూలోడు ఏ పని చేసేవాడికైనా కానీ మందే, ఆ మందు దగ్గర మమ్మల్ని అందరిని కూడా సగం జీవితం అయిపోయింది. ఇతను వచ్చినాడుకో మిగతా జీవితం మేమే చచ్చిపోతాం. ఈసారి వస్తే వచ్చే అవకాశం అనేది లేదు మాకు తెలుసు. ఈసారి లేబర్ కానీ మధ్య తరగతి ప్రతి ఒక్కరు కూడా ఈసారి సైకిళ్ళకే మోదీ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు గుర్తుపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుందే లేబర్ ను కదా, మిమ్మల్ని నమ్ముకుని ఆయన ఓటుకి ఓటింగ్ వెళ్తారు. ఇసుక రేటు పెంచి పనులు లేకుండా చేసి ఇప్పుడు ఎంత మంది కార్మికులకు పని ఇవ్వనో పనుందా? పని మాకు ఎందుకు నిలబడాల్సిన పని? ఇప్పుడు కాసేపు ఇంటికి వెళ్తాం పని లేదని ఇంట్లో పిల్లలు తిడతారు, అమ్మా నాన్న తిడతారు, సమాధానం అప్పులలో ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు మరి అప్పులు గొప్పలు ఉండవా? చదివించుకోవద్దా? ఒకటితో ఒక పూటతో తెల్లారితే నాకు అదేనండి. ప్రతి ఒక్క మానవుడు పని ఉంటే ఏది ఉండదు, సంసారం సక్రమంగా పోయింది. ఈ పిచ్చోడు లేదు, ఇసుక రేట్లు పెంచిండు పిచ్చోడు, ఈ పిచ్చ జగన్ గారు ఈ ఇసుక రేట్లు పెంచిండు, కార్మికులు పనులు లేవు, మందల ఓటు ఉన్నాడు, కోట తాగదామని పోతున్నాడు, 2 కోటలు తాగకుండా అది పాయిజన్ ముందని ఎవరు అంటారు? మనుషుల్ని కండ కరగదీసేస్తుంది. మాకు తెలిసినా కానీ లేదు ఎందుకు తాగుతున్నారంటారు, మేము తాగేది తాగేది అది అంత ఇంత లేదు. చిన్నప్పుడు ఈ గంజి తాగాం కదా, ఆ గంజి బలం మీదనే ఉన్నాం. ఈ మందు తాగితే పోయాలి, ఈ మధ్య తరగతులు టికెట్లు అవుట్ అన్నాయి. ఇంకా అంత 10 రోజులేగా మాకు 10 రోజుల్లో గవర్నమెంట్ మారిపోద్ది అంటారా? 100% లేదంటే నేను ఈ ఏరియాలో ఉన్నాను, ఇంకా ఆంధ్రాలో ఉన్నాను, కర్ణాటక నా కన్నడ వచ్చు, హిందీ వచ్చు, తమిళ వచ్చు, మళ్ళీ ఏరే దేశం పోతా, ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాం. ఆంధ్రదేశాలు పోతారా? ఆంధ్రదేశాలు వెళ్ళి వెళ్తారు. ఆయన కానీ గెలిస్తే అందరూ ఎవరు ఉండరు. జగన్ మళ్ళా గెలిస్తే మీరు ఎవరు ఉండరు ఇక్కడ? ఎవరు ఉండరు, ఎవరు ఉండరు అండి.
కరోనా దెబ్బకి ఎంతమంది పోయినారు, ఆయన వెలిచిందంటే ఇంకా అంతమంది పోతారు. ఎందుకు ఎందుకు అంత జగన్ అంటే అంత భయపడిపోతున్నారు అంత? ఎందుకంటే అన్ని పెంచండి అండి, అన్ని పెంచండి. ఏముంది, 500 కూలీకి పోతారు, 700 కూలీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 800, ఇంటికి పోయాక 100-200 ఏమొస్తుంది? అంటే మీకు ఆడవాళ్ళకి పథకాలు ఇస్తున్నాడు కదా, ఏదో ఇస్తుండీ పథకాలు ఇస్తుండే అమ్మఒడి అంటుండాలా? నీకు పని ఉండాలి, ఆడవాళ్ళు తీసుకొచ్చి మరి మీరు ఇవ్వకుండా మీరు తాగేస్తున్నారు కదా. మరి మాకు ఇవ్వడానికి మాకు పనులు లేవు కదా ఇక్కడ, మేము వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎక్కడి నుంచి తీసుకురామో? ఇప్పుడు పని ఉంటే నేను వెళ్ళి ఒక 500 రూపాయలు ఇంట్లో ఇచ్చి 200-300 ఖర్చు పెట్టుకుంటాను. అంతేగాని నాకు 500 రావట్లేదు, 300 రావట్లేదు, నేను వెళ్ళి ఆడదాన్ని అడిగితే ఇస్తారా? మా తాత 10 పిల్లలు అన్నాడు అండి, అప్పుడు పథకాలు ఏమి లేవు, 10 పోషించిందా లేదా ఈ పథకాలు అప్పుడు ఉన్నాయా చెప్పండి? మళ్ళీ మా పెదనాళ్ళకి ఇలా 4 అప్పుడు పథకాలు లేవు, ఇప్పుడు మాకు 2 ఈ పథకాలు ఎవడు కావాలా? చచ్చిపోతున్నాం బీజులు కట్టుకోలేక. అలాగదు, అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ బాగుపరిచాడు, ఆటలో చదివించుకోవచ్చు కదా. ఇవాళ పోయి నా పిల్లలకు చదివిస్తాను 10th 9th, ఇద్దరికి మరి ఏమనండి? లేవు అంటున్నారు, మరి రమ్మనండి, నెలకొని నోరు మూసుకొని ఉన్నాం. సరే, ఆయన చదివిస్తున్నాడు కరెక్టే, బుక్స్ ఇస్తున్నాడు కరెక్టే, చదివించడానికి ఖాళీ లేవని అంటారు. మరి ఈ గవర్నమెంట్ అయ్యి మనం ప్రైవేట్గా కట్టుకుంటేనే ఈ ఖాళీ ఉంటాయి, అది వదిలేయండి. ఇస్తాడు, వాళ్ళకి ఫుడ్ పెట్టేది ఎవరో పెడుతున్నారా? వాళ్ళకి బట్టలు కొనేది ఎవరో పెడుతున్నాడా? వాళ్ళ బర్త్డేలు గిడ్తిరేళ్ళు పుట్టినరోజులు గిట్టినరోజులు వగేరా వగేరా వాళ్ళని చూసుకునేది ఎవరో? పండగ వస్తే మనమే కదా చూసుకునేది, మాకు మెయిన్ పని ఉంటేనే కదా మేము చూసుకునేది వాళ్ళని. అది లేనప్పుడు ఇంకేలా, మాకు పని లేనప్పుడు మేము ఎలా వాళ్ళకి వేయలేదు? ఒక్క విషయం చెప్తున్నాను క్లారిటీగా, ఇప్పుడు ఉన్న ఆయామంలో, ఆయన వచ్చిన ఆయామంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సందరగా సందంగా పండగ నిండగా చేసుకున్నాం, ఇప్పుడున్న ఆయామంలో పిల్లల్ని పుట్టింటికి పంపించి మేము ప్లాట్ఫారం మీద పడుకుంటున్నాం. వాస్తవం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు సరదాగా పండుగలు పప్పన్నాలు అన్నీ చేసుకున్నాం. అరే అత్తారింటికి వెళ్ళాం వచ్చాము సరదాగా ఇదంతా నీ పిల్లం మూగుడు పక్కన పెట్టు, అప్పుడు అందరికి పనులు ఉన్నాయి. ఒక రాజధాని రెడీ చేస్తుండే, ఒక హైదరాబాద్ పోయినా కానీ డెవలప్మెంట్ ఏదో కొద్ది గొప్ప అందరు పనులు ఉండే బాగా సక్రంగానే ఉంది. ఈయన వచ్చిన కానీ ఏం జరిగింది? 3 రాజధానులు అండి. అసలు మేము ఏ రాజధానికి అడిగి పోవాలా, ఎక్కడ పని చేసుకోవాలా? ఒక రాజధాని అంటే ఏంది? ప్రతి ఒక్క రైతు కూడా, రైతు నష్టపోయినోడు ఇళ్లలో పిల్లల పిల్లలు పెట్టుకుని అడిపోయి బతుకుతుడు, ఏదో నా పని దొరికిద్దండి. రైతు అనేవాడు వ్యవసాయం కాదు, అన్ని పనులు చేస్తాడు. టాపీ పని మేస్త్రి కావచ్చు, వ్యవసాయం చేసినా కానీ కూలి పని అని చేసుకుని పోతాడు, లేదా ఏదో రాళ్ళని కొడతాడు, మట్టి పని చేస్తాడు, కంకర తిరిగేస్తాడు. రైతు అంటే అన్ని పనులు చేస్తాడు. ఆ రైతు వ్యవసాయం లేదు నాది చెప్పండి జగన్ గారికి. కోడెల శివప్రసాద్ నర్సాపేట ఆ ఏరియా కోడెల కొట్టాం, ఓటేసాం, గెలిపించాం. నేను కూడా ఉంది, నా హస్తం కూడా నా మీద కేసు ఉంది టీడీపీ వాళ్ళని, వాళ్ళ నాన్న మొఖం చూసి ఓటేసాం. సత్తెనపల్లి అంబాటి రాంబాబు కోడెల ఆపోజిట్ అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా, ఓటేసాం, గెలిపించాం. ఊరంతా ఏకదాటిగా టీడీపీని ఓడించి ఈసారి ఫోన్ చేసి చెప్పా, అరే వస్తున్నారు ఒక రోజు ముందు అక్కడ కూడా ఓసీపీ ఓసీపీకి ఓటు అసలు ఏరు ఊరేరు చెప్పేది. నేను ఒక్క విషయం చెప్తా, మాకేం వద్దు, మాకు డబ్బులు వద్దు, ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు. మమ్మల్ని శుభ్రంగా ఇసుక అయ్యి రేట్లు తగ్గించి కూలోడికి హెల్ప్ చేయమనండి. నా పిల్లల బిడ్డలు అసలు ఆయన సంగతి నీకెందుకు? నేను నేను ఎవడైనా రాని, అది ఎవడైనా రాని, జగనే రాని, చంద్రబాబు రాని, పవన్ కళ్యాణ్ రాని, ఇంకా మౌలి రాని, నాకు అనవసరం. మమ్మల్ని మాత్రం కూలోడిని మాత్రం కత్తిగా పట్టించుకోండి. అది ఏంటంటే మేము కష్టపడితేనే నా పిల్లం పిల్లలు బాగుగా ఉంటుంది. ఇల్లు ఆకిలి ఏంటంటే పొద్దున్న లెగిస్తే కరెంటు బిల్లు, కేబుల్ డబ్బులు, కూరగాయల డబ్బులు, గ్యాసు గీజు మొత్తం A to Z మేము కట్టాలి. నా పిల్లలు ఇంట్లోనే ఉంటుంది, నా పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి పెట్టాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, నేను ఇంటద్దు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, కేబుల్ డబ్బులు కట్టుకోవాలి, గ్యాస్ బిల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి. ఎక్కడి నుంచి తేవాలి? నేను కష్టపడితేనే కదా, నా ఒక్కడి చేత్తో అవ్వదు.
అయినా సరే నేను నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, రేపు పొద్దున్న నా పిల్లలు బాగుపడ్డాక అప్పుడు నేను రిలాక్స్ అయినా వాళ్ళు చూసుకుంటారు నన్ను. ఈరోజు నేను వయసులో ఉన్నా, నేను చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళు రేపు పొద్దున ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళే నన్ను చూసుకుంటారు.